दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा श्रीपादराजं शरणं प्रपद्ये संपूर्ण श्रीपाद श्रीवल्लभ चरितामृतमु अध्यायमु 46 धनगुप्तुल वारिंटिकी वेल्लुट श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्रीपादुकलपै मंत्राक्षतलु वृद्धि चेंदुट పాదుకలను భాస్కర పండితులకు వసంగుట మేము భాస్కర పండితుల నుండి సెలవు తీసుకొని బయలుదేరుటకు సిద్ధమగుచుంటిమి భాస్కర పండితులు కొంచెము సేపు ధ్యానస్థులైరి శ్రీపాదుల వారి పాదుకలను భాస్కర పండితులకు అప్పగించితిమి కదా వారు పూజాగృహమున ఉంచియున్నారు కదా ఆ పాదుకలపై మంత్రాక్షతలు వృద్ధి పొందసాగెను ఇదేమి వింతయని మేము ఆశ్చర్యపోయితిమి భాస్కర పండితులు అయ్యలారా శ్రీపాదుల వారి లీలలు అగమ్య గోచరము శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రము మృగశిర శ్రీ వెంకటేశ్వరుని జన్మ నక్షత్రము శ్రవణము ఉత్తర ఫల్గుణి నక్షత్రము అమ్మవారికి మిత్రతారైనది శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ మిత్రతారైనది అందుచేత వారి దివ్య కళ్యాణము ఉత్తర ఫల్గుణి నక్షత్రము నాయనలారా నేడు కూడా ఉత్తర ఫల్గుణి నక్షత్రము ఈ దివ్య నక్షత్రము నాడు శ్రీపాద శ్రీవల్లభుల పాదుకలపై మంత్రాక్షతలుండుట తాము సాక్షాత్తు పద్మావతి వెంకటేశ్వర స్వామి స్వరూపమే అని తెలియజేయుటకు వారిట్లు చేసిరి అందుచేత కొన్ని మంత్రాక్షతలను మీ వద్ద నుంచుకొనుడు మీకు శుభమగుగాక శ్రీచరణుల కృపావిశేషము మీపై సర్వదా ఉండుగాక అని వారిని దీవించిరి శంకర భట్టు మరియు ధర్మగుప్తులు దేశ పర్యటనలో దర్శించిన వివిధ క్షేత్రములు ఎంతటి మహద్భాగ్యము మా యొక్క ప్రతి కదలికను ప్రతి ఆలోచనను ప్రతి చర్యను వారు గమనించుచున్నట్లు తోచినది మేము కొంత దూరము ఎడ్ల బండ్లపై ప్రయాణము చేసితిమి ఆ ఎడ్ల బండి ఒక పెళ్లివారిది ఆపై వైశ్య ప్రముఖుల గుర్రపు బండిపై ప్రయాణము చేసితిమి వారు కొండ వీడునకు వెళ్ళుచుండిరి వైశ్య ప్రముఖుడైన ధనగుప్తుల వారు ఇట్లు చెప్పసాగిరి నాయనలారా నేడు మాకెంతయో శుభదినము మీరు ఎడ్ల బండిపై ప్రయాణము చేయు పెండ్లివారికి శ్రీపాదుల వారి మంత్రాక్షతలనిచ్చిరి ఆ తదుపరి మాకిచ్చినారు నేను ఎప్పుడో ఒక పర్యాయము పీఠికాపురమునకు వ్యాపారము నిమిత్తము పోయి ఉంటిని అంతటా శ్రీపాదుల వారి దర్శనము వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింట జరిగినది అప్పుడు శ్రీపాదుల వారు ప్రేమతో నీ కుమారుని వివాహ సందర్భమున నేను నా ఆశీస్సులతో మంత్రాక్షతలను ఇచ్చేదను నీకు ఎవరి ద్వారానైతే మంత్రాక్షతలు అందజేయబడునో ఆ బీద బ్రాహ్మణునకు 11 వరాహాలు దక్షిణగా నిమ్ము అతనితో ఒక వైశ్య ప్రముఖుడు కూడా వచ్చును అతని కుమారునికి నీ కుమార్తెనిచ్చి వివాహము చేసేదనని వాగ్దానము చేసి 100 వరాహాలనిచ్చి కొండవీడునందు నిశ్చయ తాంబూలములను జరిపించుకొనుము అని నాతో చెప్పియున్నారు ధర్మగుప్తుల వారి వద్ద గాని నా వద్ద గాని రొక్కమేమియును లేదు మేము కొండవీడు చేరితిమి కొండవీడునందు ధనగుప్తుల వారి కుమారుని వివాహము వైభవముగా జరిగినది నాకు 11 వరాహాలు ధనగుప్తుల వారు సంగిరి కన్యాదాతలకు ధర్మగుప్తుల వారు దూరపు బంధువులు ధర్మగుప్తుల వారి కుటుంబమును వివాహమునకు ఆహ్వానింపబడెను ధర్మగుప్తుల వారు ఎక్కడున్నది ఎప్పుడు రాబోవునది ఎవరికినీ తెలియదు ధనగుప్తుల వారి వియ్యాల వారింటికి ధర్మగుప్తుల వారి కుటుంబ సభ్యులు కూడా విచ్చేసిరి ధర్మగుప్తుల వారి కుమారుడు కూడా ఆ వివాహమునకు వచ్చెను కొండవీడునందు ధర్మగుప్తుల వారి కుమారునకును ధనగుప్తుల వారి కుమార్తెకును వివాహము జరుపుటకు నిశ్చయ తాంబూలములు జరిగెను అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్న నాకు 11 వరాహాలు లభించెను అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్న ధర్మగుప్తుల వారికి నిశ్చయ తాంబూల సమయమున 100 వరాహాలు లభించెను ఆహా ఏమి విచిత్ర ఘటనాక్రమము ధర్మగుప్తుల వారికి అచ్చట వజ్రముల వ్యాపారమునకు సంబంధించిన వర్తక ప్రముఖులతో పరిచయం ఏర్పడెను దానికి సంబంధించిన క్రయ విక్రయముల లావాదేవీలను ఖరారు చేసుకునుటకు గాను వారు కొండవీడున కొంతకాలం ఉండదలచిరి కొండవీడు ప్రాంతమున దత్తప్రభువులు ప్రచ్ఛన్నముగా తిరుగుచుండెదరని ప్రతీతి అచ్చట లంబికాయోగులు శివయోగులు స్వర్ణ విద్య తెలిసిన వారు కూడా కలరట
నన్ను మాత్రము గుర్రపు బండిలో విజయ వాటికకు చేర్చుటకు నిర్ణయింపబడినది. నేను విజయ వాటికకు చేరుకొంటిని. ధనగుప్తుల వారి బంధువుల ఇంట నాకు బస ఏర్పాటు చేయబడినది. ఈ మహాక్షేత్రమందు కృష్ణానది కలదు. శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం కలదు. కృష్ణలో స్నానము చేసి ఆలయమును దర్శించి తిని అమ్మవారి ఆలయమున వృద్ధ సన్యాసి ఒకడు నాకు తారసపడెను. అతడు ఎన్నియో దినముల నుండి పీఠికాపురమునకు వచ్చి శ్రీపాదుల వారి దర్శనము చేసుకునుటకు తహతహలాడుచుండెను. మేమిద్దరమును విజయవాడ నుండి బయలుదేరి కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి రాన్ మహేంద్రవరమును చేరితిమి. అచ్చట గోదావరి నదిలో స్నానమాచరించితిమి. మార్కండేశ్వరుని, కోటి లింగేశ్వరుని దర్శించితిమి. మా ప్రయాణము చాలా సుఖప్రదముగా సాగుచుండెను. నాతో నున్న వృద్ధ సన్యాసితో ఇట్లు చెప్పితిని, మనము పీఠికాపురమునకు కొద్ది రోజులలోనే చేరుకొనగలము. అచ్చట శ్రీపాదుల వారు అవతరించిన గృహమును దర్శింపగలము. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిని, నరసింహవర్మ గారిని కలుసుకొనెదము. బాపనార్యుల ఆశీస్సులను అందగలము. జననీ జనకులైన సుమతీ మహారాణిని, అప్పరరాజు శర్మను కలుసుకోగలము. మనకు మహద్భాగ్యకాలము సమీపించినది. శుభ పరంపరలు జరుగు శుభవేళ ఇది. ఆ తరువాత మనము పీఠికాపురము నుండి కురుంగడ్డకు పోయి శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించెదము. సన్యాసి మహదానందముతో నుండెను. మార్గ మధ్యమందున్న దేవాలయములను దర్శించుచుంటిమి. కొలది దినములలో మేము పీఠికాపురమునకు చేరుకొంటిమి. శ్రీ బాపనార్యుల ఇంట మాకు భోజనమును వసతియు ఏర్పాటు చేయబడెను. శ్రీపాదుల వారి బాల్య లీలలను ఎన్నియో వింటిమి. పీఠికాపుర బ్రాహ్మణ్యము కూడా శ్రీపాదుల వారి తత్వమును కొద్ది కొద్దిగా అర్థము చేసుకొనుచున్నదని తెలుసుకొంటిమి. శ్రీవారి లీలలను నేను ఎన్నని వర్ణించగలను? అన్ని లీలలను వర్ణించుటకు 1000 నాల్కలు కలిగిన ఆదిశేషునికే తరము కాదు. స్థాళీపులాక న్యాయముగా ఏవో కొన్ని లీలలను నేను గ్రంథస్థము చేయుచుంటిని. శ్రీపాదుల ఆశ్రిత బంధువులు కురుంగడ్డ ప్రయాణము. శ్రీ నరసింహవర్మ గారును, వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారును కురుంగడ్డకు పోయి శ్రీపాదుని దర్శించి రావాలని ఇదే విషయమును వారు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో విన్నవించిరి. వారును కూడా అంగీకరించిరి. బాపనార్యులతో ఈ విషయము ప్రస్తావించబడెను. వారికి కూడాను మనుమని ఒక్కసారి భౌతికముగా చూడవలనని కోరికయుండినది. సుమతీ మహారాణి తన బిడ్డ యోగక్షేమములను గూర్చి మమ్ములను గురుచి గురుచి ప్రశ్నించినది. అప్పలరాజు శర్మగారు గంభీరముగా కనిపించినను లోపల బిడ్డనొకసారి చూచి రావాలనని భావించిరి. కురుంగడ్డకు ప్రయాణము నిర్ణయింపబడినది. మొత్తము 18 గుర్రపు బండ్లు సమకూర్చబడినవి. అందరమును కలిసి కురుంగడ్డకు ప్రయాణమైతిమి. ప్రయాణమునకు చాలా రోజులు పట్టుననియు అయినను ప్రయాణము ఖరారైనందున ఏదో ఒక రోజున శ్రీపాదుల వారిని దర్శింపగలిగదమనియు అందరము భావించితిమి. సుమతీ మహారాణి తన చిన్న బుడతను ఎప్పుడు చూచెదనాయని కంటనీరు పెట్టుకొనుచున్నది. అందరును ధైర్య వచనములను పలికి ఆమెను ఊరడించుచుండిరి. తల్లిదండ్రులకు, తాతలకు శ్రీపాదుల పునర్దర్శనం. సర్వాంతర్యామియును, మాయానాటక సూత్రధారియునునైన శ్రీపాద మహాప్రభువులు ఇక్కడ జరుగుచున్న తతంగమంతయును గమనించుచునేయుండెను. ఉన్నట్టుండి 18 గుర్రపు బండ్లలో ప్రయాణము చేయుచున్న వారందరికీ ఏదో తెలియరాని మత్తు ఆవహించుచున్నది. బండ్లను తోలెడివారు సహితము మత్తునకు జోగుచుండిరి. గుర్రములు నేలమీద కాక ఆకాశములో పరిగెత్తుచున్నట్లుండెను. మేము పీఠికాపురము నుండి ఉషాకాలమున బయలుదేరితిమి. అపరాహ్నము కావచ్చుచున్నది. గుర్రపు బండ్లను తోలు వారందరూ మనము ఏదో దారి తప్పి వచ్చితిమనియు మనకు తెలియని ప్రాంతమునందున్నామనియు తెలియజేసిరి. నేను కూడా బండి దిగి క్రిందకు వచ్చి ఇది ఏ ప్రాంతమై ఉండునాయని పరిశీలించి తిని అంతటా అచ్చటనున్న బాటసారులను ఇది ఏ గ్రామమని ప్రశ్నించితిమి. వారు, అయ్యా, ఇది పంచదేవ పహాడ్. మేము ఈనాడు గురువారమగుటచే శ్రీపాదుల వారి దర్బారునకు వచ్చితిమి. ఆ మహాప్రభువులు తన దరిచేరిన వారినందరినీ కుశల ప్రశ్నలు వేసి వారి ఆది వ్యాధులను నివారించుచుండిరి. వచ్చిన వారందరికీ సమృద్ధి అయిన భోజనము పెట్టబడుచున్నది. ఇది కళా నిజమా అని నేను భ్రాంతికి లోనై తిని అందరమును శ్రీపాదుల వారి దర్బారులో ప్రవేశించితిమి. ఇంత తక్కువ వ్యవధిలో పంచదేవ పహాడు చేరుట ఎట్లు సంభవమో మాకు ఎంత ఆలోచించినను అర్థము కాలేదు. ఇది కళ కాదు, నిజమే అని నిర్ధారణ అయ్యెను. శ్రీపాదుల వారిని కన్న తల్లి సుమతీ మహారాణి కౌగిలించుకొని ఏడ్చినది. శ్రీపాదులిట్లండిరి,
అమ్మా, నిర్గుణమై నిరాకారమై ఉన్న పరతత్వమును బిడ్డగా కన్న మహాభాగ్యశాలినివి నీవు. అనసూయామాతతో సమానమైన పతివ్రత శిరోమణివి. నీవు కంట తడిపెట్టినా ఆ భూమిలో పంటలు పండునా అని ప్రశ్నించి కన్న తల్లి కంటి బాష్పములను తమ దివ్య హస్తములతో తుడిచిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.